కొల్చార మండల ప్రజలు ఏమీ అన్యాయం చేశారని టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడమే వీరికి చేసిన శాపమాని మండల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్ బీజేపీ పార్టీ కొల్చార మండల అధ్యక్షులు దయాకర్ గౌడ్లు అన్నారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో బీజేపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీ యాదవ్ దయాకర్ గౌడ్లు మాట్లాడుతూ కొల్చార మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. అంసానిపల్లి వరికొంతం కోనాపూర్ రహదారులు మరీ అధ్వన్నంగా తయారయ్యాయన్నారు. మండలంలో ఇప్పటి వరకు సింగిల్ డబుల్ బెడ్రూమ్ నిర్మించలేదని దళిత బంధు రుణమాఫీ పథకాల ఊసేయలేదన్నారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో క్రషర్ల బ్లాస్టింగ్ వల్ల నివాస గృహం నీలమట్టం అయ్యిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామానికి చెందిన వెంకటేశం మురళీ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు జంగంగారి శ్రీకాంత్, పల్లె రవికాంత్, జోగిపేట బాబాగౌడ్, డాకం యాదగిరి, రవీందర్ గౌడ్, యాదగిరి రఘువీర్, మల్లాగౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. ఈ జిల్లాకే ఆర్థిక ఆరోగ్య శాఖలు ఉన్నాయి, కానీ ఆసుపత్రుల పరిస్థితి కానీ, విద్యా పరిస్థితి కానీ, రోడ్ల పరిస్థితి కానీ దయనీయంగానే ఉంది. ఇవాళ ఆంధ్ర పాలకులు పరిపాలించినప్పుడు తెలంగాణకు నష్టం జరుగుతుంది, తెలంగాణ దోపిడీకి గురవుతుంది అని రకరకాలుగా కొల్చారంలో కూడా చాలామంది యువకులు రోడ్ల మీద ధర్నాలు, ఉద్యమాలు, వంటవార్పులు, సకలయులనే సమ్మె ఎన్నో రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే మా మండలానికి వస్తాడు. ఇక్కడ గణపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల అనేక ఎకరాలు ముంపు గురవుతున్నాయని చెప్పేసి సర్వే చేసినప్పుడు రైతులు మా భూములు ఇయ్యమంటే బలవంతంగా లాక్కున్నారు. ఎన్నో ధర్నాలు, కలెక్టర్కు రిప్రజెంటేషన్లు జరిగితే లాస్ట్కి ఎకరాకు 7,20,000 రూపాయలు ప్రకటించారు. ఇప్పటికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క భూమిని కోల్పోయినటువంటి రైతుకు రాలేదు. ఈ రకంగా కొల్చార మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అసలు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఖచ్చితంగా మీరు మా కొల్చార మండలానికి దళిత బంధును ఇంప్లిమెంట్ చేయాలి, దళిత బంధును ఇవ్వాలి. అదేవిధంగా ఈ కొల్చార మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖచ్చితంగా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.